నా పేరు సుబ్బా రెడ్డి. నేను ఆఫ్రికా కంట్రీ ఉగాండా నుంచి వచ్చాను. 2018లో నాకు కొంచెం సిక్ అయ్యాను ఆఫ్రికా కంట్రీలో ఉన్నప్పుడు. అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాద్లో వేరే చోట ఇట్లా టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకుని పెట్ స్కాన్లో పిట్యూటరీ ట్యూమర్ అని తేలింది. తేలిన తర్వాత దాని తర్వాత వేరే మా రిలేటివ్ రెఫరెన్స్ ద్వారా సుజిత్ కుమార్ సార్ను కలిశాను. కలిస్తే ఆయన మళ్ళీ బ్రెయిన్ ఎంఆర్ఐ అవన్నీ తీపిచ్చి ఎడినమా పిట్యూటరీ ట్యూమర్ అని చెప్పారు. సర్జరీ చేయాలన్నారు. ఓకే, సర్జరీ చేయించుకున్నాను సార్ వాళ్ళ టీం ద్వారా. సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు నార్మల్గా బాగానే ఉంది. మళ్ళీ ఒక సార్ ఉండి ఒక 3 మంత్స్ వెయిట్ చేయి, 3 మంత్స్ తర్వాత ఒకసారి మళ్ళీ స్కాన్ చేద్దామని చెప్పారు. ఆ 3 మంత్స్ తర్వాత స్కాన్ చేసిన తర్వాత కొంచెం పిట్యూటరీ ట్యూమర్ ఇంప్రూవ్ అయినట్టుగా కనిపించింది. దాంట్లో మళ్ళీ ఒక 45 డేస్ ఈ రేడియేషన్ థెరపీ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే అంత నార్మల్గా ఉన్నది. అప్పటికి తర్వాత నేను ఉగాండా వెళ్ళిపోయాను. ఎప్పుడు ఏమన్నా ఇండియా వచ్చినప్పుడు ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి రివ్యూకి వస్తాను. తీయించుకోడు రివ్యూకి వచ్చి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నప్పుడు కూడా ఎవ్రీ టైం నార్మల్గా ఉంది. ఈ సుజిత్ కుమార్ సారు బాగా మాకు సపోర్ట్ చేశారు. ఈ అందరూ స్టాఫ్ అందరూ కోఆపరేట్ చేశారు. ఇక్కడ సర్వీస్ కూడా బాగా మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ సుజిత్ కుమార్ గారికి.